Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Telangana intelligence AP lo em chestondi TRS nu BRS ga marchi desa rajakeelalo tana satta choopalani bhavistunnaru Telangana CM KCR. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా తన పార్టీని విస్తరించడానికి ఆయన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ నుంచి మాజీ అఖిల భారత సర్వీస్ అధికారులు తోట చంద్రశేఖర్, రావెల కిషోర్బాబు, చింతల పార్థసారథి వంటి వారిని బీఆర్ఎస్లో చేర్చుకున్నారు. ఈ క్రమంలో తోట చంద్రశేఖర్ను ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా చేశారు. అలాగే రావెల కిషోర్బాబుకు బీఆర్ఎస్ జాతీయ వ్యవహారాల ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. ఈ నేపథ్యంలో ఏపీలో వచ్చే ఎన్నికలలో బీఆర్ఎస్ ఆశించిన ఫలితాలు సాధించాలని కేసీఆర్ ఆశిస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ నుంచి 10 ఇంటెలిజెన్స్ బృందాలు ఏపీలో తిరుగుతున్నట్లు టాక్ నడుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, ప్రజల్లో ఉన్న అభిప్రాయం, వచ్చే ఎన్నికలలో ఏ పార్టీకి ఓటేయాలనుకుంటున్నారు, ప్రతిపక్ష పార్టీల పరిస్థితి, ఇలా వివిధ అంశాలను తెలంగాణ ఇంటెలిజెన్స్ బృందాలు ఆరా తీస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే బీఆర్ఎస్ ఏపీలోకి ప్రవేశిస్తే ప్రజలు ఆమోదిస్తారా, కేసీఆర్పై ఏపీ ప్రజల్లో ఎలాంటి అభిప్రాయాలున్నాయి, బీఆర్ఎస్ గురించి ఏమనుకుంటున్నారు, ఇలా అన్ని విషయాలను తెలంగాణ ఇంటెలిజెన్స్ బృందాలు సేకరిస్తున్నట్లు టాక్ నడుస్తోంది. ఇప్పటికే 10 బృందాలు రాష్ట్రం మొత్తం తిరుగుతున్నాయని చెబుతున్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తాంధ్ర తదితర ప్రాంతాల్లో తిరుగుతూ ప్రజల నుంచి వివిధ అంశాలపై ఇంటెలిజెన్స్ బృందాలు సమాచారం సేకరిస్తున్నాయని అంటున్నారు. గతంలో ఇలాగే ఏపీ ఇంటెలిజెన్స్ బృందాలు తెలంగాణలో పర్యటించినప్పుడు తెలంగాణ ప్రభుత్వం వారిని అడ్డుకుంది. అయితే ఇప్పుడు అదే పనిని కేసీఆర్ ప్రభుత్వం ఏపీలో చేస్తోందని అంటున్నారు. అయితే ఏపీలో జగన్ ప్రభుత్వంతో కేసీఆర్కు సన్నిహిత సంబంధాలున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ఇంటెలిజెన్స్ బృందాలు నేరుగా రంగంలోకి దిగినా లేదంటే తమ అనుమతితో రంగంలోకి దిగినా జగన్ ప్రభుత్వానికి పెద్ద అభ్యంతరమేమీ ఉండబోవని చర్చ జరుగుతోంది.